హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఎస్, మనం వంటలు చేస్తున్నప్పుడు అయితే ప్రాసెస్ చాలా పెద్దగా అయినా అయ్యుండొచ్చు, లేదా అంత కష్టపడి చేసిన తర్వాత టేస్ట్ అయినా బాగుండకపోవచ్చు. కానీ మన ఎట్ హోమ్ రుచుల హరువిలులో చాలా ఈజీ రెసిపీస్ని ఎంతో టేస్టీగా ఎలా చేయాలో నేర్చుకోవాలి అంటే మన షెఫ్ వెంకట్ గారిని ఇన్వైట్ చేయాలి. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఆ 2 డిఫరెంట్ రెసిపీస్ మనకి ఏం పరిచయం చేస్తున్నారో తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ షెఫ్ వెంకట్ గారు. హలో, హాయ్ నిఖిత. హలో వెంకట్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, ఎలా ఉన్నారు మీరు? నేను సూపర్ హ్యాపీగా ఉన్నాను. ఓకే, సో మరి వెంకట్ గారు, నేను ఇందాక ఆల్రెడీ మా వాళ్ళకి చెప్పాను, అయితే వంట చేయాలంటే స్పెషల్లీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూనో ప్రాసెస్ అయినా చాలా పెద్దగా ఉంటుంది, లేదా అంత కష్టపడి చేసిన తర్వాత టేస్ట్ అటు ఇటు అవుతుంటుంది. కానీ మన ఎట్ హోమ్ లో అలాంటి ప్రాబ్లమే లేదు. చాలా ఈజీగా, డిఫరెంట్ గా, టేస్టీగా ప్రతి ఒక్కరికి ఇష్టమయ్యే రెసిపీస్ ని పరిచయం చేస్తూ ఉంటాం. మరి ఈ రోజు అలాంటి 2 రెసిపీస్ మాకేం పరిచయం చేయబోతున్నారు? సో మరి ఈ రోజు 2 ఐటెంలు మనం తయారు చేసుకుంటున్నాం. అవి ఏంటంటే కస్టర్డ్ యాపిల్ స్క్వాష్, ఓకే, అలాగే శాండ్విచ్ సాస్. సూపర్, పేర్లు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ రెండింటిలో ఫస్ట్ ఏ రెసిపీ? కస్టర్డ్ యాపిల్ స్క్వాష్. ఓకే, సో మరి కస్టర్డ్ యాపిల్ స్క్వాష్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు కావాల్సిన పదార్థాలు మీకోసం. కస్టర్డ్ యాపిల్ 3, షుగర్ 4 టేబుల్ స్పూన్, గ్లూకోజ్ 4 టేబుల్ స్పూన్, ఐసింగ్ షుగర్ 4 టేబుల్ స్పూన్, వాటర్ 200 ml. కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నారు కదా? ఇప్పుడు తయారు చేసే విధానం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేయండి. నేను పాన్ తీసుకొస్తాను. పర్ఫెక్ట్. సో వాటర్ వేసేసి, వాటర్ మనం 200 ml వాటర్ వేసుకుందాం. కస్టర్డ్ యాపిల్ ఇప్పుడు సీజన్, ఎవ్రీబడీస్ ఫేవరెట్ ఫ్రూట్, అందరికి చాలా ఇష్టం కస్టర్డ్ యాపిల్స్ అంటే. ఈసారి నేను మాత్రం కస్టర్డ్ యాపిల్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశాను. కస్టర్డ్ యాపిల్ లోపల ఉండే ఉంటుంది కదా, విత్ సీడ్స్ అండ్ గింజలు ఉంటాయి కదా, దాంతో పాటు ఈ ఫ్రూట్ పల్ప్ ఉంటుంది చూసారా, అది కూడా ఏంటంటే మనం దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు ఈ సీడ్స్ కూడా మనం దీంట్లో వేసేస్తున్నాం. ఓకే, ఇది ఫైనల్ గా సీడ్స్ లేకుండా మనం దీన్ని చేయాలి, అది సర్ప్రైజ్. ఎలా అయింది అని చెప్పి తర్వాత చూద్దాం, అంటే ప్రాసెస్ లోకి వెళ్ళిన తర్వాత. ఓకే, సో ఫస్ట్ అయితే వాటర్ లో విత్ సీడ్స్ మనం తీసుకుందాం. ఎస్, ఇది మనకి ఒక 5 మినిట్స్ కుక్ కావాలి. ఓకే, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి చాలా రైప్ మనం దీంట్లో యూజ్ చేసాము. ఓకే, సో కంప్లీట్ పండుగ ఉన్నది, మరి అంత ఖర్చుగా ఉన్న ఫ్రూట్ కాకుండా బాగా పండిన ఫ్రూటే తీసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక 5 మినిట్స్ అయితే మనకి సరిపోతుంది అన్నమాట. అవునా? ఓకే, ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏదో అది మనం కంటిన్యూ చేద్దాం. ఇన్ఫాక్ట్ వెంకట్ గారు, ఇప్పుడైతే మనం సీజనల్ కాబట్టి సీతాఫల ఫ్రూట్ తీసుకున్నాము. సో అలా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, కాళ్ళజామున్, ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్, మ్యాంగో అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా అలాంటి సీజనల్ ఫ్రూట్స్ అన్ని ఇదే ప్రాసెస్ లో చేసుకోవచ్చా? ఎస్, మ్యాంగోస్ అయితే మనము రోస్ట్ చేసి, అంటే మరి ఎక్కువ పండిన మ్యాంగో కాకుండా కొంచెం అలగని చెప్పి పచ్చిది కూడా కాకుండా మిడిల్లో ఉండే మ్యాంగోస్ తీసుకుని దాన్ని రోస్ట్ చేసిన తర్వాత దాన్ని పల్ప్ తీయాలి. అప్పుడు దీన్ని స్క్వాష్గా మనం తయారు చేసుకుంటే బాగుంటుంది. దాంతో కాకుండా రోస్ట్ చేసాం కాబట్టి మనకి ఇంకొక 5 to 10 days స్టోరేజ్కి మనకి ఈజీగా ఉంటుంది. వండర్ఫుల్. అంతేకాదు సీతాఫల్ కూడా ఆల్మోస్ట్, అంటే కొంచెం ఇంటికి తెచ్చినప్పుడు ఖర్చుగా ఉంటే, ఇన్ఫాక్ట్ ఆ ఫ్రూట్ని మీరు అప్పుడే తినాలి అనుకుంటే కనుక యూనో హాట్ ప్యాన్ మీద కానీ లేకపోతే ఎక్కడైనా కానీ దాని వేడి పెనం మీద కాల్చితే కనుక దాని టేస్ట్ డబుల్ అవుతుంది. నిజంగా చాలా చాలా బాగుంటుంది, అంతేకాదు త్వరగా పండుతుంది, డబుల్ టేస్ట్ అవుతుంది. ఈసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇన్ కేస్ పండు ఫ్రూట్ కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉన్న ఫ్రూట్ తెచ్చుకుంటే కనుక డెఫినెట్లీ యూ షుడ్ ట్రై. బేసిక్గా చిన్నప్పుడు ఇలాంటి రా ఫ్రూట్స్ ఏమైనా ఇంటికి ఎవరైనా తీసుకొచ్చారనుకోండి, అవి అంటే ఇమీడియట్లీ మనం తినాలి, ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది తినాలని. ఎస్, సో అలాంటప్పుడు అంటే పర్టికులర్గా నేనేం చేసేవాడిని అంటే ఇంట్లో రైస్ బ్యాగ్ ఉంటుంది, అది కనీసం 2-3 డేస్ టైం పడుతుంది. లేదు, అట్లీస్ట్ ఏంటి తొందరగా అనమాట అవడానికి మేము ఆ విధంగా ట్రై చేసేవాళ్ళం. ప్రతి నేను అలా ఆ డేస్ కూడా ఆగలేక ఇది కొత్త టెక్నిక్ అనమాట. టెక్నిక్ ఎస్ కన్వెట్టాను డెఫినెట్లీ. అంతేకాదు జనరల్ గా ఫ్రూట్ కొనే టేస్ట్ కన్నా డబుల్ అవుతుంది, సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ వెంకట్ గారు, సో సీతాఫల న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చెప్తారా? సో సీతాఫలంలో ఏంటంటే మనకి ఈ విటమిన్, అలాగే సి విటమిన్, ఐరన్స్ కూడా ఉంటుంది, అలాగే ప్రోటీన్స్ కూడా. అంతేకాకుండా మెయిన్ ఒక కీ యూజ్ ఉందన్నమాట మనకి. కీ యూజ్ ఏంటంటే ఈ సీతాఫలంలో ఉండే సీడ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవేంటంటే మనకి ఆయుర్వేదానికి వాడతారనమాట. ఆయుర్వేద మెడిసిన్స్ అయితే ఎవరైతే తయారు చేస్తారో దాంట్లో ఈ సీడ్స్ ని యూజ్ చేస్తారు. సో ఫ్రూట్ లో సీడ్స్ తో కూడా మెడిసిన్స్ తయారు చేస్తారు. అమేజింగ్. సో మన సీతాఫలం కూడా బాయిల్ అయిపోయింది. మనకి వన్స్ బాగా బాయిల్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ సీడ్స్ సెపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే ఫ్రూట్ బాగా బాయిల్ అవుతుందో ఇమీడియట్ గా సీడ్స్ తనంతట అవే సెపరేట్ అయిపోతాయి. అవును, పర్ఫెక్ట్. దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఓకే,
సో దీన్ని ఏం చేద్దాం అంటే మనం డైరెక్ట్ గా స్ట్రెయిన్ స్ట్రెయిన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉండే పల్ప్ అంతా మనకి సీడ్స్ ఒక పక్కకి, పల్ప్ ఒక పక్కకి సెపరేట్ అయిపోతుంది. ఎస్, నైస్. మనకి పల్ప్ అంతా వచ్చింది చూసారా, సీడ్స్ కూడా సెపరేట్ అయిపోయాయి. ఎస్, ఆటోమేటిక్ సెపరేట్ అయిపోయింది. అగైన్ మనం దీన్ని ఈ పల్ప్ దీంట్లో వేసుకుందాం. ఓకే ఓకే. సో మనకి కావాల్సిన స్క్వాష్కి కావాల్సిన మొత్తం అంతా వచ్చింది దీంట్లో. ఓకే, ఇప్పుడు షుగర్ ఓకే 4 టేబుల్ స్పూన్, అలాగే గ్లూకోస్ గ్లూకోస్, అలాగే ఐసింగ్ షుగర్ ఐసింగ్ షుగర్. ఎస్, ఈ మూడు వేసి ఒక 10 మినిట్స్ మనం కొంచెం కలుపుకుంటే మనకి స్క్వాష్ రెడీ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ అయిపోయింది స్క్వాష్ రెడీ అంతే. ఓకే, ఒక 5 మినిట్స్లో ఇది కోల్డ్ అయిపోయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దాంతోపాటు ఒక ఎనర్జీ డ్రింక్ కూడా ఇప్పుడు తయారు చేస్తాను నేను. సూపర్, సో సేమ్ సీతాఫల జ్యూస్తోనే. ఎస్ ఓకే, సో సర్వింగ్ బౌల్ తెచ్చుకుందాం. సో స్క్వాషెస్ చేస్తున్నప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్స్ని కూడా మీరు తయారు చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఖచ్చితంగా ఈజీగా ఇంట్లో మీరు ట్రై చేసేయచ్చు. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు, అన్నీ అవైలబులే. సర్వింగ్ బౌల్లో కూడా తీసుకున్నాం. ఎస్, మనకి సర్వింగ్ బౌల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎనర్జీ డ్రింక్. ఓకే, సో జనరల్గా సీతాఫల ఫ్రూట్ కానీ జ్యూస్ కానీ ప్రతి ఒక్కరికి ఇష్టం, అందరూ తయారు చేసుకుంటారు. సో ఇవన్నీ కామన్, ఎవరి ఇంటికెళ్ళినా జ్యూస్ అండ్ ఫ్రూట్ ఇవ్వడం వెరీ కామన్, బట్ అలా కాకుండా ఇలా స్క్వాషెస్ అండ్ డిఫరెంట్ ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వడమే స్పెషాలిటీ. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం జస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ స్క్వాష్ వేసుకుందాం. జస్ట్ 4 టేబుల్ స్పూన్. ఓకే, సో ఎనర్జీ డ్రింక్కి పెద్దగా కూడా అవసరం లేదు. తర్వాత వాటర్, సింపుల్. సో వాటర్ క్వాంటిటీ ఏదైనా ఉందండి? ఆర్ సి ఈ క్రషెస్, తర్వాత స్క్వాషెస్ అండ్ సమ్ ఎనీ మాక్టెయిల్స్. ఓకే, దీంట్లో ఏంటంటే మనం వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో అది, ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్ స్పూన్ అన్నప్పుడు మనము మినిమం టు మినిమం 250 ml వాటర్ యూజ్ చేయొచ్చు. దీంట్లో నేను షుగర్ కూడా యాడ్ చేయడం లేదు. ఓకే, ఎందుకంటే దీంట్లో మనం సో దట్స్ ఇట్, ఓన్లీ వాటర్ కలిపితే సరిపోతుంది. క్రష్ మనకి థిక్ ఉంది కదా. ఓకే, సో మనం డైరెక్ట్ గా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఆర్ ఎనర్జీ డ్రింక్ కూడా రెడీ అయింది. సీతాఫల స్క్వాష్ రెడీ అయిపోయింది. వండర్ఫుల్. ఇది కొంచెం వేడిగా ఉంది, ఇలా టేస్ట్ చేయడం కష్టం కాబట్టి ఆల్రెడీ మనం డ్రింక్ చేసుకున్నాం కదా, డ్రింక్ కూడా తయారు చేసాము, అది కూడా మనం టేస్ట్ చేయొచ్చు. బట్ మనం టేస్ట్ చేసే ముందు సీతాఫల స్క్వాష్ ఎలా తయారు చేసుకోవాలో మా వ్యూయర్స్ కోసం మరొకసారి. కస్టర్డ్ యాపిల్ 3, షుగర్ 4 టేబుల్ స్పూన్, గ్లూకోజ్ 4 టేబుల్ స్పూన్, ఐసింగ్ షుగర్ 4 టేబుల్ స్పూన్, వాటర్ 200 ml. సీతాఫల స్క్వాష్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి అందులో 200 ml వాటర్ వేసుకున్న తర్వాత సీడ్స్తో ఉన్న కస్టర్డ్ యాపిల్ పల్ప్ని వేసి 5 మినిట్స్ కుక్ చేయాలి. అలా కుక్ అయిన దాన్ని మిక్స్ చేసి వడకట్టుకొని వచ్చిన పల్ప్ని స్టవ్ మీద ప్లేస్ చేసి అందులో ఐసింగ్ షుగర్ షుగర్ గ్లూకోజ్ వేసి 10 నిమిషాల వరకు బాయిల్ చేస్తే సీతాఫల స్క్వాష్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, మరి సీతాఫల స్క్వాష్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నారు కదా, ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి మీకోసం చెప్తాం. ఫర్ యూ, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. సో లెట్స్ టేస్ట్ ఇట్. Yes. ఆల్మోస్ట్ సీతాఫల జ్యూస్ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంది, బట్ టేస్ట్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. అంటే జనరల్గా అందరికి నచ్చే షుగర్ లెవెల్ ఉంది, బట్ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో మరి సీతాఫల స్క్వాష్ ని కూడా టేస్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ స్టోరేజ్, కానీ స్టోర్ చేయాలి అంటే రూమ్ టెంపరేచర్ లో చల్లారాలి. సో 5 మినిట్స్ మనం దీన్ని రూమ్ టెంపరేచర్ లో పెట్టి తర్వాత అంటే మనం స్టోర్ చేసుకుందాం. ఓకే సార్, సో ప్లేస్ చేసేద్దామా పక్కకి? yes. మరి వెంకట్ గారు, నెక్స్ట్ రెసిపీ మాకు ఏం నేర్పించుకోవచ్చు? సాండ్విచ్ సాస్. సో మరి సాండ్విచ్ సాస్ నేర్చుకునే ముందు దానికి కావాల్సిన పదార్థాలు మీకోసం.
మయోనైస్ 200 grams, మిక్స్డ్ హెర్బ్స్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, టబెస్కో సాస్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, లీక్స్ 10 grams, టమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్, మస్టర్డ్ సాస్ 2 టేబుల్ స్పూన్, గార్లిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు తయారు చేసే విధానం. మరి ముందుగా ఆల్రెడీ మయోనైస్ మనం ఒక బౌల్ లో తీసుకున్నాము. ఓకే, సో ఈ మయోనైస్ లో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం మిక్స్ చేస్తాం. ఓకే, బట్ ఏంటంటే దీంట్లో ఒక లీక్స్ ఏంటంటే స్పెషల్ అట్రాక్షన్ గా మనం యాడ్ చేస్తున్నాము. ఓకే, దాని ఫ్లేవర్ వేరు, దాంతో పాటు దాని టేస్ట్ కూడా వేరు అన్నమాట. ఎందుకంటే లీక్స్ అనేది మనకి ఒక ఆనియన్ ఫ్యామిలీ. సో దీన్ని ఏంటంటే ముందుగా మనం కట్ చేసి వేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ లీక్స్ వేసుకుంటామా? అవును. సో దీన్ని ఏంటంటే ఫైన్ చాప్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పటి వరకు మనం చూసిన డ్రెస్సింగ్స్ అయి ఉండొచ్చు, సాసెస్ అయి ఉండొచ్చు, ఇట్ వాజ్ ఆల్ అ మిక్స్చర్ ఆఫ్ సాసెస్ ఆర్ వెనిగర్ ఆర్ ఆయిల్స్ ఉండేది. బట్ ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ యూనో ఆనియన్ ఫ్యామిలీ నుంచి ఏదైనా ఒక లీగ్స్ వాడుతున్నాము, ఫ్రెష్ లీగ్స్. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇది వాడడానికి ఎనీ స్పెషల్ రీజన్? ఏం లేదు, మనకి ఏంటంటే ఫ్లేవర్ ని ఇంప్రూవ్ చేస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది లీగ్స్ వేయడం వల్ల. ఓకే, అంటే ఆనియన్ లాగా అంత ఘాటు స్మెల్ ఉండదేమో. ఉండదు, ఉండదు. ఓకే, అండ్ శాండ్విచ్ సాస్ కదా దీని పేరు. అవును, బట్ వై ఇస్ ఇట్ కాల్డ్ అ శాండ్విచ్ సాస్? పిజ్జాకి ఒక ఫిక్స్డ్ సాస్ ఉంటుంది. ఓకే, దాంట్లో మనం మస్టర్డ్ సాస్ గానీ లేదంటే హాట్ గార్లిక్ సాస్ గానీ లేదా సాస్ లేవు కూడా మనం వేయలేము. ఓకే, శాండ్విచ్ కూడా ఒక పర్టికులర్ గా ఒక సాస్ ఉంది. సో ఆ సాస్ ఏంటంటే మనకి ఈ శాండ్విచ్ సాస్. ఓకే, సో శాండ్విచ్ లో ఏ సాస్ వేస్తారు అనే సస్పెన్స్ ని ఈ రోజు వెంకట్ గారు రివీల్ చేస్తున్నారు. దీంట్లో 1 గ్రామ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే, అలాగే తగినంత సాల్ట్ కొంచెం, తర్వాత టబస్కో సాస్. ఇది ఏంటంటే మనకి కొంచెం స్పైసీని ఇస్తుంది, అలాగే కొంచెం పులుపు. తర్వాత మస్టర్డ్ సాస్. ఓకే, తర్వాత టమాటో కెచప్, తర్వాత మిక్స్ హెర్బ్స్. దీంట్లో అన్ని హెర్బ్స్ ఉన్నాయి, రోజ్మెరీ ఉంది, థైమ్ ఉంది, ఒరిగానో ఉంది, సేజ్ ఉంది. సో ఈ మిక్స్డ్ హెర్బ్స్ కూడా డైరెక్ట్ గా మిక్స్డ్ హెర్బ్స్ కూడా మనకి మార్కెట్ లో దొరుకుతుంది, అంటే సెపరేట్ సెపరేట్ హెర్బ్స్ కొని మనం మిక్స్ చేయాలి అనేది లేదు, ఆల్ మిక్స్డ్ కూడా దొరుకుతుంది. తర్వాత గార్లిక్ పౌడర్, ఇది మనం డ్రై చేసి పౌడర్ చేసుకున్నాం గార్లిక్. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ప్రాపర్ గా మిక్స్ చేసుకుందాం. బట్ వెంకట్ గారు, మనం గార్లిక్ పౌడర్ యూజ్ చేసాము, ఇన్ఫాక్ట్ డైరెక్ట్ గా గార్లిక్ వాడాలి అనుకునే వాళ్ళు వాడొచ్చు, వేసుకోవచ్చు. బట్ ఏంటంటే అది గార్లిక్ డైరెక్ట్ గా చిన్న ముక్క నోట్లో తగిలినప్పుడు అది చాలా మందికి నచ్చదు. ఓకే, సో అందు గురించి అని చెప్పేసి నేను గార్లిక్ పౌడర్ దీంట్లో వేసాను అన్నమాట. ఓకే, ఓకే, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే. వన్స్ మిక్స్ అయిపోతే తర్వాత మనకి ఐటమ్ రెడీ అయిపోయిన ఉంటాయి. శాండ్విచ్ సాస్ రెడీ అయిపోయింది అంతే. అంతే, అంతే, సింపుల్. సూపర్. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడం కదా, వెరీ ఈజీ. సో శాండ్విచెస్ ని జనరల్ గా మనం ఉరికే రోస్ట్ చేసుకుని అందులో కుకంబర్ టమాటో ఆనియన్స్ ప్లేస్ చేస్తాము. ఇంత ఈజీ సాస్ ని జనరల్ గా మనం బయటకు వెళ్తే ఏ సాస్ వాడతారు అంత టేస్టీగా ఉండడానికి అంటే ఇలాంటిది. సో మనకి శాండ్విచ్ సాస్ రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ జస్ట్ బిఫోర్ వి సర్వ్. ఇప్పుడు మనకి ఏంటంటే ఫైనల్ గా శాండ్విచ్ సాస్ రెడీ అయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న శాండ్విచ్ మనం తయారు చేసుకుందాం. అవునా? ఓకే, డెఫినెట్లీ. శాండ్విచ్ సాస్ అయినప్పుడు శాండ్విచ్ తోనే టేస్ట్ చేయాలి కదా. యా, బ్రెడ్ ఓకే స్లైసెస్ కింద కట్ చేసుకుందాం. ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు దీని ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఈ సాస్ ని కొంచెం పైన అప్లై చేసుకోవాలి. మనం ఫ్రెంచ్ లోఫ్ నేను తీసుకొచ్చాను. ఓకే, రెగ్యులర్ బ్రెడ్, లాంగ్ బ్రెడ్ ఉంటుంది కదా మన ఇంట్లో వాడుకునే బ్రెడ్, దాని కూడా సేమ్ ఇదే టైప్ లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కుకుంబర్. ఓకే, స్లైసెస్. ఓకే, నెక్స్ట్ టమాటో. ఓకే, ఫైన్లీ చాప్ టమాటో, నో స్లైసెస్. ఓకే, యా. సో ఇప్పుడు ఏంటంటే మనం జస్ట్ వెంకట్ గారు మనకి శాండ్విచెస్ కూడా రెడీ అయిపోయింది. ఇది ఓపెన్ శాండ్విచెస్. ఓకే, అంటే మనం దీనిపైన పెట్టాం అనుకోండి, రెగ్యులర్ శాండ్విచ్ ఓపెన్ ఉంటే ఓపెన్ శాండ్విచ్ అంతే. ఓకే, సో మనం ప్లేట్ తీసుకుందాం. వండర్ఫుల్. సో yes, ఆ సాస్ ని మనం డైరెక్ట్ గా తినలేం కాబట్టి శాండ్విచెస్ లో అయితే చాలా బాగుంటుంది. దాని పేర్లోనే ఉంది శాండ్విచ్ సాస్ అని.
ఫైనల్ గా మనకి శాండ్విచ్ సాస్ రెడీ. రెడీ అయిపోయింది. బట్ ఎస్, శాండ్విచ్ సాస్ వెరీ ఈజీ, మన ఇంట్లోనే ఎంతో టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. కానీ ఇది నేను టేస్ట్ చేసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకోసం మరొకసారి. మయోనైస్ 200 grams, మిక్స్డ్ హెర్బ్స్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, టబస్కో సాస్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, లీక్స్ 10 grams, టమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్, మస్టర్డ్ సాస్ 2 టేబుల్ స్పూన్, గార్లిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్. శాండ్విచ్ సాస్ తయారు చేసుకునే విధానం, ముందుగా బౌల్ తీసుకొని అందులో మేనీస్ వేసి టబాస్కో సాస్, టమాటో కెచప్, మస్టర్డ్ సాస్, మిక్స్డ్ హెర్బ్స్, సాల్ట్, గార్లిక్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాస్ ని శాండ్విచ్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే ఈజీ అండ్ టేస్టీ శాండ్విచ్ సాస్ రెడీ. సో తయారు చేసుకునే విధానం చూసాం కదా, మరి ఇప్పుడు టేస్టింగ్. Yes. Okay. So ila sauce direct ga taste cheyalen kabatti we'll have it with sandwich. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. Fantastic. Chala bond. Yes. Very tasty. In fact fresh vegetables kuda use chesam kabatti. Yes. It's really yummy. Raw vegetables ki ee sauce perfect combination. మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ స్పెషల్లీ మిక్స్డ్ హెర్బ్స్, యా టబాస్కో సాస్, మస్టర్డ్, ఈ ఫ్లేవర్స్ అన్ని చాలా బాగా తెలుస్తున్నాయి తినేటప్పుడు. అండ్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫ్లేవర్స్, స్వీట్, సోర్, స్పైసీ అన్ని కలిపి ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్. సో ఎస్, ఖచ్చితంగా ఈసారి మీరు శాండ్విచ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ సాస్ తో ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. మరి ఇప్పుడు స్టోరేజ్ కూడా ఉంది కదా. Yes, చేద్దాం. ఓకే, కార్వింగ్ ఏంటంటే రెండు ఐటమ్స్ కూడా ఉన్నాయి మనకి, ముందు చేసుకున్న ఐటమ్ కూడా అంటే ఉంది కాబట్టి కస్టర్డ్ యాపిల్. ఓకే, సో ఇప్పుడు కార్వింగ్ చూద్దామా. మరి ఏం చూపిస్తున్నారు వెంకట్ గారు? 1 క్యాప్సికమ్, 1 క్యారెట్, సింపుల్ సింపుల్ కార్వింగ్, 2 వెజిటేబుల్స్. Yes. ముందు దీన్ని కట్ చేస్తుంటే మీరు గెస్ చేయాలి అసలు ఇది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ క్యాప్సికమ్, దీన్ని స్మాల్ డిజైన్ గా మనం చేసుకోవాలి. ఓకే, క్యాప్సికమ్ వాడుతున్నారు కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్కువగా సన్లో వెళ్ళినప్పుడు ర్యాషెస్ రావడం, లేకపోతే స్కిన్ బాగా రెడ్ అయిపోవడం, లేదంటే బాగా టైన్ అయిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో క్యాప్సికమ్ ఇంటేక్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంతేకాదు స్కిన్ మీద వచ్చే బ్లెమిషెస్ ని కూడా పోగొడుతుంది క్యాప్సికమ్. అండ్ నౌ లెట్ మీ గెస్, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. క్యాప్సికమ్ తో మీరు అంబ్రెలా చేస్తున్నారా? అంబ్రెలా. ఇప్పుడు మనం చేస్తున్న ఐటమ్ ఏంటంటే మరి మీరు 3 రకాలుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, జస్ట్ క్యాప్సికమ్. Yes. Okay. షేప్ వచ్చింది కదా డిజైన్. అవును. సో ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత ఐ రిమెంబర్ కార్వింగ్ ఎప్పుడు చేసినా టూత్ పిక్ మోర్ ఇంపార్టెంట్ పట్టుకోలేదు మీరు. ఓకే, జస్ట్ పించ్ చేసి. ఓకే, ఇది ట్రీ గా కూడా చెప్పొచ్చు. మీరు అందుకే చెప్పాను కదా. యా, 3 రకాలుగా చెప్పొచ్చు. ఐ వాస్ రైట్ ఆన్ ద ఫస్ట్. యా, శబాష్ నికిత. సో 3 టైప్స్ గా మనం సెట్ చేసుకోవచ్చు. ఒకటి ట్రీ, అంబ్రెల్లా, మష్రూమ్. మష్రూమ్? yes, అవును. అంటే మీరు ఏ విధంగానే చెప్పుకోవచ్చు. కానీ మష్రూమ్ ఇలా కింద ఇంత కట్టింగ్ కట్టింగ్ ఉంటుందా? ఉంటుంది. ఉంటుందా? ఓయిస్టర్ మష్రూమ్స్ విత్ షేపింగ్ ఉంటుంది. సూపర్. yes. సో దిస్ ఇస్ ఫర్ యు. ఓకే, థాంక్యూ. మనకి వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి జస్ట్ అంబ్రెల్లా కింద మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సీజనల్ గా మనం మార్చేసుకున్నాం. yes, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, ఈజీ కార్వింగ్ ని అండ్ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఎలా చేసుకోవాలో కూడా నేర్పించారు. అండ్ నౌ ఇట్స్ టైం ఫర్ స్టోరేజ్. సో ఫస్ట్ ఐటమ్ కస్టర్డ్ యాపిల్ స్క్వాష్ కూడా ఉంది కాబట్టి అది తీసుకుందాం. ఓకే, నార్మల్ టెంపరేచర్ కి వచ్చింది. సో ముందుగా మనం కస్టర్డ్ యాపిల్ ని, కస్టర్డ్ యాపిల్ స్క్వాష్ ని ముందు మనం. అండ్ వెంకట్ గారు, కస్టర్డ్ యాపిల్ స్క్వాష్ ఎన్ని డేస్ ప్రిజర్వ్ ఉంటుంది? ఇది మనకి 4 to 5 days. 4 to 5 days తొందరగా పాడైపోతుంది ఇది. ఓకే, కాబట్టి 4 to 5 days వరకు మనం కొంచెం తక్కువ క్వాంటిటీ చేసి దాన్ని తొందరగా మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, యా. సో మన కస్టర్డ్ యాపిల్ స్క్వాష్ రెడీ. రెడీ. అండ్ నౌ ద సాస్, శాండ్విచ్ సాస్. యా, ఇది ఎన్ని రోజులు ప్రిజర్వ్ ఉంటుంది? ఇది మనకి 25 days వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. సూపర్. 25 days. yes, amazing. లీక్స్ మనం వేసాము, అది కూడా మనకి ఈ
సాస్ లో బాగా ఊరడం జరుగుతుంది అన్నమాట. ఓకే, బాగుంటుంది కూడా, ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో రెండింటిని కూడా రెడీ అయిపోయి స్టోర్ చేసుకుందామా? యా ప్లీజ్. సో మన టూ స్పెషల్ ఐటమ్స్ కస్టర్డ్ ఆపిల్ స్క్వాష్ అండ్ అలాగే శాండ్విచ్ సాస్ రెండు రెడీ అయిపోయాయి, టేస్టింగ్ అయిపోయింది అండ్ స్టోరేజ్ కూడా అయిపోయింది, కాబట్టి మన షో టైం కూడా అయిపోయింది. సో టాటా బాబాయ్ చెప్పాలి, బట్ దానికి ముందు వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈజీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ మళ్ళీ మాకు ఇంకో టూ డిఫరెంట్ రెసిపీస్ని పర్చేజ్ చేసినందుకు, దాంతోపాటు ఇలాంటి బ్యూటిఫుల్ క్యూట్ అంటే ఇంటికి ఎవరైనా వస్తే ఫాస్ట్గా యూనో ఫాస్ట్గా బ్యూటిఫుల్గా ప్రెజెంట్ చేయడానికి ఇంత మంచి కార్వింగ్ని కూడా మాకు నేర్పించినందుకు. సో ఇవాళకి మనం మన వ్యూవర్స్కి బై బై చెప్దాం, బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో డిఫరెంట్ రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ నిఖిత అండ్ షో వెంకట్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.